మాలల అభివృద్ధికై కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కన్వీనర్ నల్లల కనకరాజు అన్నారు. నగరంలోని మీ సేవ కార్యాలయంలో మాల సంఘ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకి అందిస్తున్నామని ప్రకటించారు. మెజార్టీ మాల సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట ఉన్న ఏకైక కులం మాల కులమేనని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అందించేందుకు మూడోసారి సీఎంగా కేసీఆర్ గెలవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలలో పర్యటిస్తూ కారు గుర్తుకే ఓటేయాలంటూ మాలలను చైతన్యవంతులను చేస్తున్నామని తెలిపారు. గంగుల కమలాకర్ నాయకత్వంలో కరీంనగర్ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందిందని కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని డెవలప్ చేశారని గుర్తు చేశారు. మాలల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నందుకే పూర్తి మద్దతు ప్రకటించామని జేఏసీ చైర్మన్ చెరుగు రామచంద్ర అన్నారు. ప్రతి పట్టణంలో మాల భవనం కోసం స్థలాలను కేటాయిస్తూ నిధులు అందించాలని కోరారు. గంగుల కమలాకరును నాలుగోసారి గెలిపించి ప్రజలు బ్రహ్మరథం పట్టాలని కోరారు. హైదరాబాద్లో భారీ అంబేద్కర్ విగ్రహంతో పాటు సచివాలయానికి ఆయన పేరు పెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. 2000కు పైగా గురుకులాల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. పేద విద్యార్థుల విదేశీ విద్య కోసం 25 లక్షల రూపాయలు అందిస్తున్నారని గుర్తు చేశారు. గంగుల కమలాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కన్వీనర్ నల్లల కనకరాజు, చైర్మన్ చెరుకు రామచందర్, రావుల అంజయ్య, మాల సంఘ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి వెంట ఉన్న కులం ఏదైతే ఉన్నదంటే ఏకైక కులం మాల కులం అని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధనలో కేసీఆర్ గారి వెంట ఉండి 2 సార్ల ప్రభుత్వంలో మేము భాగస్వామ్యమైనాం. కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని 3వ సారి ముఖ్యమంత్రిగా చూడాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంకా కొన్ని ఆగినాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాలు దళిత ప్రజానికి అందాలంటే, అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ 3వ సారి కేసీఆర్ గెలవాలా, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని సంకల్పంతో హైదరాబాదులో స్టార్ట్ చేసినాం ప్రెస్ మీట్. దాని ద్వారా ఉమ్మడి 10 జిల్లాలు బీఆర్ఎస్ పార్టీకి మాల సంఘాలు చేసి పూర్తి మద్దతిస్తూ 10 ఉమ్మడి జిల్లాలలో అక్కడ అభ్యర్థుల గెలుపు కోసము ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టుకుంటా, ప్రెస్ మీట్ పెట్టుకుంటా, మాలల చైతన్యవంతం చేసుకుంటా, మాల సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ మాల ప్రజానికం బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి, కారు గుర్తుపై ఓటేసి కేసీఆర్ గారిని 3వ సారి ముఖ్యమంత్రి చేయాలని సంకల్పంతో ఈ జేసీకి ఏర్పడడం. ఈరోజు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం ఎంతో హర్షించ దగ్గర విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. దాంతోపాటు నూతన సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం కూడా ఎంతో గర్వించదగిన విషయము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తిస్తా ఉన్నా. మరి దళితులు ఆర్థికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి దళిత బంధు స్కీమ్ను, దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మన కేసీఆర్ గారు ఈరోజు ఎలాంటి షురుటి లేకుండా మరి డైరెక్ట్గా 10 లక్షల రూపాయలను వారికి ఇచ్చి అన్ని రంగాల్లో కూడా వారు అభివృద్ధి చెందే విధంగా మరి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ, మన ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా.